నమస్తే. పటాన్చెరు నియోజకవర్గం బొల్లారం మున్సిపాలిటీలో మహా అయ్యప్ప పడిపూజ మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. చీమల రాజు దేవి దంపతుల ఆధ్వర్యంలో ఈ అయ్యప్ప మహా పడిపూజ మహోత్సవం అయితే మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. భారీ సెట్టింగుల నడుమ బొల్లారం చరిత్రలో నిలిచిపోయే విధంగా అయ్యప్ప మహా పడిపూజ మహోత్సవానికి సర్వం సిద్ధమైపోయిందని చెప్పుకోవాలి. మాన్యశ్రీ సురేష్ గురుస్వామి ఆధ్వర్యంలో ఈ క్రతువంతా జరగబోతూ ఉంది. బొల్లారం మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్న కొలన్ రోజా బాలరెడ్డి, అదేవిధంగా వేలాది మంది అయ్యప్ప స్వాములు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నారు. బొల్లారం వ్యాప్తంగా ఉన్న మహిళా భక్తులతో పాటు బొల్లారం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి ఈ బొల్లారంలో జరుగుతున్న అయ్యప్ప మహా పడిపూజ మహోత్సవానికి వేలాదిగా జనాలు తరలి రాబోతున్న నేపథ్యంలో, మరి కాసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం అవ్వబోతూ ఉన్న నేపథ్యంలో ఈ క్రతువు ఎట్లా ఉండబోతూ ఉంది, కన్యస్వాముల ఆటపాటలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది న్యూస్ సెక్షన్ మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. చాలా భారీ సెట్టింగ్ని అయితే మీరు చూస్తూ ఉన్నారు. బొల్లారం మున్సిపాలిటీ చరిత్రలో ఒక పేజీ తనకంటూ లిఖించే విధంగా చీమల రాజు ఆధ్వర్యంలో అయితే ఈ కార్యక్రమం జరగబోతూ ఉంది. చాలామంది అతిరథ మహారథులు తరలి రాబోతూ ఉన్నారు, అయ్యప్ప స్వాములు తరలి రాబోతూ ఉన్నారు, కన్యస్వాములు తరలి రాబోతూ ఉన్నారు. మొదటగా సాయిబాబా ఆలయంలో మొదటి పూజ అయిన తరువాత ఈ మహాపడిపూజ మహోత్సవం ప్రారంభం కాబోతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని మొత్తం న్యూస్ సెక్షన్ మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రతువంతా ఎట్లా ఉండబోతూ ఉంది, ఎవరెవరు రాబోతూ ఉన్నారు, కన్యస్వాముల ఆటపాటలే కానివ్వండి, ఈ పూజా క్రతువంతా చాలామంది శబరిమలకు వెళ్ళి చూడలేని వాళ్ళు, అట్లా అక్కడ ఏ విధంగా అయితే పూజా కార్యక్రమం సాగుతుందో అటువంటి పూజా కార్యక్రమాన్ని ఈ అయ్యప్ప మహాపడిపూజ మహోత్సవం ద్వారా చీమల రాజు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరగబోతున్న నేపథ్యంలో ఎట్లా ఉండబోతుంది. ఎందుకంటే బొల్లారం మున్సిపాలిటీలో మనం కూడా చాలా కార్యక్రమాలకు హాజరయ్యాము. ఇట్లాంటి మహాపడిపూజ మహోత్సవ కార్యక్రమం గతంలో పెద్దగా జరగలేదు. ఈరోజు పెద్ద ఎత్తున వేలాది మంది భక్తులు కూర్చునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేశారు. ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మహా అన్నదాన కార్యక్రమం కూడా జరగబోతుంది. చూద్దాం ఎట్లా జరగబోతుంది అనేది ఖచ్చితంగా న్యూస్ సెక్షన్ మీకు చూపించబోతుంది.
నా రూపాలు పెంచుకోరా. మా రామస్వామి చేస్తున్న ఈ మహాపడి పూజకు ఐడియల్ గొల్లాలంలో జరుగుతున్న ఈ సాయిరాజన్ సన్నిధికి ఒక్కసారి మాట్లాడు మా సీతయ్య స్వామి. ఓ స్వామి
తర్వాత కలిసి జరుపుకుంటున్న భజన స్వామిది మంచినీళ్ళు పంపించండి స్వామి, మాకు బాటిల్ చిన్న బాటిల్ రామస్వామి జరిగిస్తున్న ఈ మహాపడి పూజలు గురించేసిన స్వాములందరికీ స్వాగతం పలుకుతూ అరుణ్ గురువు స్వామి గారికి పాదాలు వందనాలు చేస్తూ ముందుగా అయ్యప్ప స్వామి మహాపడి పూజలో అయ్యప్ప స్వామి యొక్క పెద్దన్న కాణిపాక వినాయకుడు ముందు పూజలకు ఆరాధ్యమైనటువంటి ఆ పంపా నది వాసుని పంపా గణపయ్యని కలిగి రప్పిస్తున్నారు స్వామి. Thank you.
దయచేసి అమ్మా మీకు ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. వస్తాయా మీ దగ్గర పని చేస్తారా? రావు సాయం చేస్తుంది కదా. మరి వచ్చినప్పుడు మీ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్ళాలి అమ్మా? మీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకోవాలి? ప్రసాదం కాదు, పుణ్యం కూడా కట్టుకొని పోవాలి. ఏం కట్టుకొని పోవాలి? పుణ్యం. పుణ్యం మీ ఎప్పటి కావాలంటే మీరు భజనలో పాల్గొనాలి. రెండు చేతులకు మాత్రం తప్పట్లు మాత్రం ఆపడతమ్మా. ఏ పాట పడినా ఎవరు పడినా అన్నవాడినా నేను వాడినా ప్రసాదం తినాలి. పుణ్యాన్ని ఇంటికి ముద్ద కట్టుకొని పోవాలి. ఓ స్వామి Thank you.
Oh,
కావాల్సిందే ముఖ్యమైన వాళ్ళు అయ్యప్ప స్వామి తల్లి తండ్రి. ఎవరు గట్టిగా చెప్పాలి? అయ్యప్ప తల్లి గట్టిగా చెప్పుంటారు. ధ్యానం పెడతారు, మీ కాలు మొక్కుతారు. అయ్యప్పలు గట్టిగా మా సీనయ్య స్వామి 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 తండ్రి. ఆ పరమేశ్వరుడు వచ్చి కూర్చున్నాడు. అయ్యా ఇక రావాల్సింది ఎవరు? అమ్మా అయ్యప్ప స్వామి తల్లి ఎవరో మీకు తెలుసా? అమ్మ అయ్యప్ప స్వామి అమ్మ తెలిసిన వాళ్ళు చెయ్యేస్తారు. చిన్నగా తెలుసు కదమ్మా, పార్వతి కాదు కాదు గణేశుని వాళ్ళ అమ్మ పార్వతి, కుమారస్వామి అమ్మ పార్వతి, అయ్యప్ప స్వామి అమ్మ ఒప్పు. మా సామలందరికీ తెలుసు, మిమ్మల్ని అడుగుతున్నా అందుకే. అమ్మా అయ్యప్ప స్వామి తల్లి విష్ణుమూర్తి. విష్ణుమూర్తి ఎట్లయితాడు అంటారేమో, మోహిని రూపంలో శివుడు విష్ణుమూర్తి కలిస్తే కాబట్టి అట్టి సమయంలో పుట్టిన వాడే ఇట్టి అయ్యప్ప స్వామి. అందుకే ఆ అయ్యప్ప స్వామి తల్లి ఎవరయ్యా అంటే విష్ణుమూర్తి. దశావతారంలో లక్ష్మీ నరసింహ స్వామి అవతారంలో మన తెలంగాణలో మనకు దగ్గర ఉన్న యాదగిరి లక్ష్మీ స్వామి ఒక్కసారి పిలుచుకుందాం.
Thank you.
Thank you.
మాటలు మనకు అవసరం సార్, ఎంతో అనుభవం కలవారు విశేషమైన పూజ చేస్తూ ఉంటారు ఈరోజు అంత శుభంలో శుభదినంలో శుభముహూర్తంలో వస్తూ ఉన్నారు. కానీ నా తెలుగు ప్రజలే నిష్టగా కఠినంగా దైవభక్తితో ఆత్మవిశ్వాసంతో రెండోది ఏంటంటే మా అనుభవం చెప్తా ఉన్నాం, 90% స్వాములు ధనం ధాన్యం వస్తువు వాహనం అందరు బాగున్నారు. 18 సంవత్సరం మాలేసుకున్న వాళ్ళు ఈ సంవత్సరం 42-43 మంది ఉన్నారు. నాకు కూడా వాళ్ళు ఊళ్ళో కానీ గ్రామంలో కానీ ఉద్యోగంలో కానీ విద్యలో కానీ అన్నిటికీ మర్యాద. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు డబ్బు గొప్పవాళ్ళు ఏమి లేదు, స్వామి మొదట అందరూ ఒకటి. మీరు ఇచ్చిన మాల తీసుకొని అయ్యప్ప స్వామి వారికి పూజ చేసి ఆచార్య ముఖ్యమైన కానీ గురువు ముఖ్యమైన కానీ ఈ దినం ప్రతి సంవత్సరం ఇచ్చిన సందర్శనం మీరు వేసుకున్న మాల మీకోసం చక్కగా దీక్ష చేసుకోవటం. ఈ యొక్క కోతి నామ సంవత్సరంలో తిరుమల తిరువన్నామల పరిమళ స్వామిమల శబరిమల ఏ యొక్క వ్యక్తి 40 కోట్ల కట్టిన దీక్ష చేసుకొని ఇరుముడి కట్టుకొని యాత్ర చేసి పంపా స్నానం చేసి 18 మెట్టెక్కేసి ఆ యొక్క తేజోమయ విద్యాభివృద్ధి అది కాక మీ నాన్న కావచ్చు తాత కావచ్చు ముత్తాత కావచ్చు వాళ్ళకి సరిగ్గా తద్ధరం చేయకుండా ఆత్మశాంతి దగ్గర తిరుగుతూ ఉంటాయి. దాని మనం ఉదయం 3 గంటలకి దేవాలయం ప్రారంభమైతే మధ్యాహ్నం 1 గంటల దాకా ఓపెన్ చేస్తూ ఉంటాం. సాయం సంధ్యా సమయంలో 3 గంటలకు ఓపెన్ చేస్తే రాత్రి 11 గంటల దాకా ఉంటుంది. వృత్తిక్యూ లేకుంటే స్వామివారు ఎవరు దేవాలయం రానియరు. ప్రతి వాళ్ళు వృత్తిక్యూ తీసుకోండి. రెండోది ఇవాళేమో రేపు రాక వస్తప్పుడు రెండోది ఎక్కువ తీసుకోండి. ట్రాఫిక్ జామ్ కావచ్చు జనాభా ఎక్కువ కావచ్చు మేము అనుకున్న సమయంలో దర్శనం కాదు కాబట్టి రెండోది ఎక్కువ తీసుకోండి. దర్శనం అయితే గురువాయి చూడండి పద్మనాభ స్వామి చూసుకోండి అచ్చం కోవులు ఆలయంగా మారు తీయాలి. యాత్రా సమయంలో పరడి కావచ్చు మధురి కావచ్చు గురువారి కావచ్చు తిరుపతి కావచ్చు మాల తీసేసి ఇక్కడ తీయకూడదు. మీ యొక్క దీక్ష సఫలం కావాలంటే ఎక్కడ మాల వేస్తున్నారో అక్కడ వచ్చి మాల తీయండి. మాల తీసిన తర్వాత చెట్టు మీద వేయడం రోడ్డు మీద వేయడం ఇన్ని రోజు 41 రోజు చక్కగా దానికి ఆరతి ఇచ్చి నమస్కారం చేసి దండం పట్టుకొని దీక్ష చేసుకొని యాత్ర చేసుకొని స్వామి చూసుకొని వచ్చిన తర్వాత మాట్లాడి వచ్చే
అయ్యా ఈ బురదల వండుకున్నాం, 40 రోజులు దీక్ష చేసి నా దగ్గరకు వచ్చిన భార్య పిల్లల్ని ఇల్లు వాకిలి వదిలేసి తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చినావు కదా, నీ ఇంటికి వస్తా పూజ పెట్టుకో అయ్యా అన్నాడు. వచ్చిండు, సంవత్సరం తిరిగింది, పూజ పెట్టుకుంటూ అరుణ్ స్వామిని పిలిచిండు. వాళ్ళ బస్సులు అందరూ వచ్చింది, భార్య బిడ్డలు పూజ పెట్టుకుని స్వామిని పిలిచిండు. అయ్యప్ప స్వామి నా ఇంటికి వస్తాడని ఇక వినాయకుడు పూజ చేస్తుండు. అయ్యప్ప వెనక తిరిగి చూసి వచ్చిండా రాలే, కుమారస్వామి పూజ చేసి వెనక తిరిగి చూసి రాలే. అందరు అడిగింది ఏడయ్యా అంటే కళ్ళ నిండా తెచ్చుకుని అయ్యప్ప
శబరి పరిదే ఉజ్జుని శాంత మానస సంస్కృతమి భక్తో పాపాంతరం అయ్యప్ప ప్రణమామి పంచరత్నాచ మేఘజ్జో నిత్యం స్వర్గం పడేంద శ్రీ భూతనాథ సదానంద సర్వభూతదయాకర రక్ష రక్ష మహా ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూతదయాకర రక్ష రక్ష మహాబాహో శాస్త్రీయ సుజనమో నమః ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూత